కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తారని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఒక మహిళా కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి జరిగింది తెలుపగా పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి ఇద్దరు డీఎస్పీలు సీఐల ఆధ్వర్యంలో విచారణ జరిపారు. విచారణలో ముగ్గురు మహిళా కానిస్టేబుల్లను వేధించినట్లు నిర్ధారణ కాగా ఎస్ఐని కస్టడీలోకి తీసుకుని లైంగిక వేధింపులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి సర్వీస్ రివాల్వర్ను డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు చేశారు. ఇక కాళేశ్వరం ఎస్ఐపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐగా విధులు చేస్తున్న భవానీ సేన్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా ఈ ఘటన తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, తనని వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో తన యొక్క ట్రాక్ రికార్డు గతంలో రెబ్బెన గాని కాటారంలో పనిచేసినటువంటి సమయంలో కూడా ముగ్గురు మహిళలతో ఇది ఇలాంటి ప్రవర్తనే ప్రదర్శించాడని ట్రాక్ రికార్డు తేలడంతో అయితే సర్వీస్ రిమూవల్ చేస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా పూర్తి ఆదేశాలు రావడంతో అయితే మరి కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు సర్వీస్ రిమూవల్ వచ్చే అవకాశం అయితే ఉంది పవన్. అయితే మిగతా తనపైన ఈ అత్యాచారంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అదేవిధంగా రివాల్వర్ చూపిస్తూ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన, ఈ మూడు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ కూడా తరలిస్తున్నారు. ఆ రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కూడా రెడీ కావడంతో అయితే వైద్య పరీక్షల నిమిత్తము భూపాలపల్లి ఏరియా హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా ఎవరైతే అత్యాచార బాధితురాలు ఉందో ఆమె కూడా వైద్య పరీక్షల నిమిత్తం అయితే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఏదైతే ఇతను చేసిన అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటనకు సంబంధించి కూడా పూర్తి ఎవిడెన్స్ కోసము ఈ యొక్క హాస్పిటల్ చేశారు, హాస్పిటల్లో టెస్టులు కూడా కొనసాగుతున్నాయి పవన్. మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు, కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పై అయితే సర్వీస్ రిమూవల్ చేశారు పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.